ఏదో నాకున్న భావాభినాశంతో ఈ షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. దీని మీద పెద్దలు దాదాపు 100 సినిమాలు దర్శకత్వం వహించినటువంటి మా గుర్తుజులు ప్రధానంగా నరసింహారావు గారిని మొదట వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. రాంబాబు గారు ఎంత పని చేశారు ఈవినింగ్ పిలిపించి మాకు ఒక అత్యద్భుతమైనటువంటి ఫిల్మ్ని అంటే మాకు మళ్ళీ నేను ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను. టు బి ఫ్రాంక్ చెప్పాలి 1973 మా గురువు గారు దాసనారాయణ గారు డైరెక్ట్ చేసిన తాతా మనవుడు సినిమా సిల్వర్ జూబ్లీ ఆడిందండి. ఆ సినిమా ఆయనకి ఎన్ని లెటర్స్ వచ్చినాయి అంటే వారి ఆఫీస్కి ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్కి తల్లిదండ్రులు ఎంతో మంది ఎన్నో లెటర్స్ రాశారండి. ఇలాంటి సినిమా తీసి మాలాంటి మేము కన్న కొంచెం వెదవలకి బుద్ధి చెప్పారు మీరు అని అటువంటి అత్యద్భుతమైన సినిమాని మళ్ళీ ఈరోజు చూడడం జరిగిందండి. నిజంగా చెప్పాలంటే సూత్రం అట్లాగే వెళ్ళిందండి. దీంట్లో పాత్రలు ఎవరు నటించలేదు, జీవించారు. నిజంగా చెప్పాలంటే ఈవెన్ కోడల పాత్ర కూడా, కోడల పాత్రని కూడా గొప్పగా చేయించారు మీరు, చాలా గొప్పగా. అయితే మీ మనస్తత్వానికి రెండో క్యారెక్టర్ సూట్ అవ్వలేదు, కొడుకు క్యారెక్టర్. కానీ ఇక్కడ మెప్పించారు మీరు, జీవించి మెప్పించారు. పరకాయ ప్రవేశం చేసి ప్రతి డైలాగు ఇది ఒక స్క్రిప్ట్ మనం కాపీ పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు నిజంగా కూడా. ఎందుకంటే ప్రతి డైలాగు కూడా అత్యద్భుతం అని వచ్చారు. నాకు మధ్యలో సినిమా చూస్తూ ఉన్నప్పుడే ఆయన బాగా రియాక్ట్ అయిపోయారు, సుద్దాల అశోక్ తేజ గారు, బాబ్జీ గారును. సో నిజంగా కూడా కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. దీన్ని స్క్రిప్ట్ని ఎంత అత్యద్భుతంగా తయారు చేసుకున్నారో అంత ఎగ్జిక్యూషను అద్భుతంగా చేశారు సెట్స్ మీద. అంటే మీరే ఫాదర్ క్యారెక్టరు, మీరే కొడుకు క్యారెక్టర్ కాబట్టి చేయించుకోగలిగే చేశారు. కాకపోయినా కూడా మీరు చేయించుకోగలిగే కెపాసిటీ ఎక్కడుందంటే స్క్రిప్ట్ చూసినప్పుడే నాకు అర్థమైపోయింది. విన్నప్పుడే చేయించుకోగలిగే కెపాసిటీ మీకు ఉంది అని. అలాగే ప్రతి క్యారెక్టర్ కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి కొన్ని తండ్రి పాత్రల్లో. నిజంగా కూడా చెప్పాలి అంటే అటువంటిది అద్భుతమైన సినిమాని ఈరోజు మాకు చూపించి దీన్ని వై కాంట్ యు మేక్ ఫ్యూచర్ ఫిలిం, షార్ట్ ఫిలిం అన్నారు దీన్ని మీరు. చిన్న లెంత్ పెంచి చక్కగా కొంచెం రిలీఫ్ ఇచ్చుకుంటూ అద్భుతంగా చేయొచ్చు ఈ ఈ షార్ట్ ఫిలిం. ఇది షార్ట్ ఫిలిం అని మనం అనుకుంటున్నాం కానీ నిజంగా కూడా గుండెలు తొలిచేసింది. నిజంగా చెప్పాలంటే ఇంకెక్కువ చెబితే ఇందాక రాంబాబు గారు అన్నారు ఇక్కడికి వచ్చి ఆయన ఎవరో హీరోయిన్ స్థుతి కాదు కావాల్సింది అని. ఏదేమైనా మా మనసులు మీరు కోస్తే తెలుస్తుంది ఇప్పుడు చెప్పేదానికంటే కూడా. నిజంగా వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి సుద్దాల అశోక్ తేజ గారు చిన్న సత్కారంలో మీరు ఇటువంటి ఒక మార్పు లేని మర్చిపోలేని ఒక షార్ట్ ఫిల్మ్ని చూపించడం అని ఇట్స్ ఎ గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ.